నా ఏముందన్న ఏం లేదు, ఏదో గవర్నమెంట్ జాబ్లు అంటే వాళ్ళు ఎలాగో జాబ్లు అందరికి రావాలంటే రావు, ఒక్కొక్కరు దానిలో వెళ్ళిపోతారు అలా అని చెప్పేసి ఏదో ఈ ఆటో ఫీల్డ్కి వచ్చేసినాం కానీ ఏం లేదు. ఫ్రీ బస్సు ట్రావెలింగ్ అని పెట్టారు కానీ దానివల్ల సగానికి సగం ఏం లేదు. అప్పట్లో ఈ టైంకల్లా 400-500 దాకా నడుపుతుండే, ఇప్పుడు 200 కూడా అవ్వట్లేవు, గ్యాస్ కూడా రావట్లేదు. ఎట్లా నడుపుతుండ్రో ఇలా అయితే మేము? ఆల్మోస్ట్ వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు బ్రో, కొంచెం లేడీస్ అయితే ఎక్కువ బుకింగ్ చేసుకుంటారు కానీ ట్రావెలింగ్ చేస్తారు. వీళ్ళు అంటే బైక్స్లో అలా వెళ్ళిపోతారు, జెంట్స్ అయితే వీళ్ళైతే ఎక్కువ అంటే లేడీస్ వస్తారు. ఇప్పుడు వాళ్ళే ఫ్రీ ట్రావెలింగ్ అని చెప్పి దానిలో వెళ్ళిపోతున్నారు, లాస్ట్కి వస్తే ఆటో అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్న అప్పుడు అంటే డైలీ ఒక 1500-2000 దాకా మంచిగా నడిస్తే నడిపేస్తుండే అన్న, ఇప్పుడు లాస్ట్కి వస్తే ఒక 500-600 కూడా వెళ్ళట్లేదు ఈవినింగ్ దాకా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. మరి మీ నుంచి కానీ మీ ఆటో యూనియన్ నుంచి కానీ ప్రభుత్వానికి ఏం చేయాలంటారు? ఏం లేదన్న, ఈ ఫ్రీ ట్రావెలింగ్ అనేది ఒకటి తీసేస్తే మాకు చాలా బెనిఫిట్ ఉంటుంది అన్న. నువ్వు గవర్నమెంట్ నుంచి ఏం లేబిల్ చేయాలన్నా గవర్నమెంట్కి ఏదో రకంగా చేయొచ్చు, కానీ ఆటో ఫీల్డ్ నుంచి అయితే చాలా మేము అయితే నష్టపోతున్నాం అన్న, చాలా అంటే చాలా. ఎందుకంటే ఫ్రీ ట్రావెలింగ్ అన్న, ఫ్రీ ట్రావెలింగ్ అందువల్ల అందరు బస్సులు వెళ్ళిపోతుడు, అలా అయితే మేము వేస్ట్. ఇక ఆటో అమ్ముకోవాల్సి వస్తుంది, ఏం చేయలేము. ఈ ఊబర్ ర్యాపిడ్ ఎలా ఉంది ఇప్పుడు? మరి ఇప్పుడు ఊబర్ ర్యాపిడ్ ద్వారా కూడా ఆటోస్ వెళ్తున్నాయి కదా, ఎలా ఉంది ఆ పరిస్థితి? ఇప్పుడు ఫ్రీ ట్రావెలింగ్ అనేసి ఎవరు బుకింగ్ చేసుకోవట్లేదు అని అమౌంట్ కూడా చాలా తగ్గించింది అన్న ఊబర్లో కూడా, మాకు కూడా అలా వచ్చిన ఒకటి రెండు రైడ్లో కూడా తగ్గించినాక మేము ఎలా నడిపిస్తామన్న, ఇక ఎక్కువ కమిషన్ వెళ్ళిపోతుంది, అమౌంట్ కూడా చాలా తప్పిస్తుంది అన్న, అమౌంట్ కూడా తప్పిస్తుండు, డ్రాప్స్ కూడా ఎక్కువ రావట్లేవు, ఎవరు ఎక్కట్లేదు కూడా. ఆటో తరపు నుంచి అయితే మాకు ఫ్రీ ట్రావెలింగ్ వల్లనే కన్నా మేము లాస్ అవుతుంది మెయిన్గా. అంటే బుకింగ్ అంటే ఒక సింగిల్గా వెళ్ళే వాళ్ళకు అది ఓకే, బెటర్ ఆప్షన్, ఓకే పర్లేదు, కానీ ఇప్పుడు మెయిన్గా మాకు రీజన్ ఏంటంటే ఈ ఫ్రీ ట్రావెలింగ్ బస్సు దాని వల్లనే మెయిన్ ఎఫెక్ట్ మాకు పడింది, అదే ఎఫెక్ట్. గవర్నమెంట్ హెల్ప్ చేయాలంటే ఏదో స్కీమ్ పెట్టి హెల్ప్ చేయొచ్చు అన్న. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఇప్పుడు జాబులు అంటే ప్రతి ఒక్కరికి జాబులు రావు, జాబులు రానప్పుడు ఏదో ఒకటి యూత్ అన్నాక ఒక్కొక్కరు దానిలో సెటిల్ అవుతారు, అలానే కొంతమంది ఒక్కొక్కరు డ్రైవింగ్ ఫీల్డ్ వచ్చేసినాం ఈ ఆటో ఫీల్డ్కి. ఇందులో కూడా ఇట్లా ఫ్రీ ట్రావెలింగ్ పెట్టేసినాక మాకు ఏం డ్రాపులు లేవు, ఏం లేవు, ఎలా నడుపుతాం బ్రో? ఈఎంఐ కట్టడానికి కూడా పరిస్థితి లేదు, దారుణం అంటే దారుణం అయిపోయింది, ఈఎంఐ కట్టలేకపోతుంది, చాలా దారుణం అన్న. మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా జస్ట్ 200 నడిపిన ఉన్నా చెప్తాను, 130 రూపీస్ చేసా పొద్దున్న నుంచి, 100 రూపీస్ గ్యాస్ చేసా, 30 రూపీస్ మిగిలింది, 7 నుంచి చేసా. కస్టమర్ ఇప్పుడు ఎక్కట్లేరు, ఫ్రీ సర్వీస్ అయినప్పటి నుంచి ఎవరు రావట్లేదు, ఎవరు అడగట్లేదు ఆటో అని. లేడీస్ ఎక్కువ అడుగుతుండే. ఈ స్కీమ్ రాకముందు మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండే, రోజుకి ఎంత సంపాదిస్తుండే, ఈ స్కీమ్ వచ్చినాక ఎంత వస్తుండే? 1200 వస్తుండే. ఇప్పుడు దీన్ని ఈఎంఐ కూడా కట్టాలి, ఆగిపోయింది 2 నెలలు. ఏమీ లేదు, అర్థమైతలేదు. ఇంట్లో 50 రూపాయలు ఇస్తారంటే లేవు. ఇలా అయితే ఎలా అండి మీరు ప్రభుత్వానికి ఏం తెలియజేస్తారు? మీకు ఫ్యామిలీ కూడా గడవాలి కదా, ఆటో మీద ఆధారపడి ఉంటున్నారు, మరి ఏం తెలియాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ఇక ఏదైనా సీఎం కొత్త సీఎం ఇక ఏమన్నా ఆలోచన ఇచ్చి మా గురించి చూస్తే చాలు, ఇక ఏం చేస్తాడో అతని ఇష్టం. ఇక మా బతుకైతే ఇట్లుంది.